నాగర్కర్నూలు జిల్లా ఉప్పునంత మండలం కంసానిపల్లి గ్రామంలో ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, అచ్చంపేట డిపో మేనేజర్ రాజశేఖర్తో మాట్లాడుతూ, మా గ్రామంలో బస్సు లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు కంసానిపల్లి గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అలాగే కంసానిపల్లి, డిండి, చింతపల్లి, పోల్గంపల్లి, కొండారెడ్డిపల్లి మీదుగా కల్వకుర్తికి 4 ట్రిప్పులు సెటిల్స్ వేయగలరని అచ్చంపేట డిపో మేనేజర్ను రాజశేఖర్ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ లింగస్వామి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాసులు, కంసానిపల్లి తాండా సర్పంచ్ మనెమ్మ రవి, అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్, డిప్యూటీ మేనేజర్, గ్రామ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు, రేసోజు సాయిబాబా శ్రీనివాసులు, రేనయ్య, నరేష్, బోడశేఖర్, భీమయ్య, రేనయ్య గ్రామ మరియు గ్రామ స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించవలసిందే కోరుకుంటున్నాం. ముందు సర్పంచ్ గారిని శ్రీ కన్నె లక్ష్మీనారాయణ గారు మన గ్రామ సర్పంచ్ గారిని అధ్యక్షత వహించవలసిందే కోరుకుంటున్నాం. ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎం గారికి, డిప్యూటీ డిఎం గారికి, మా మిత్రుడు శ్రీనివాస్ సార్ గారికి, ఈ గ్రామంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం కుట్టే శ్రీనివాసులు మాట్లాడిన కోరుతుంది. అందరికీ నా పేరు రాజశేఖర్. నేను అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ని. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి, ప్రజల వద్దకు ఆర్టీసీ అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారు లక్ష్మీనారాయణ గారికి, మరియు ఉప సర్పంచ్ గారు లింగస్వామి గారికి, అదే రకంగా వెంకటేశ్వర రెడ్డి సార్ గారికి, శ్రీనివాస్ గారికి, మరియు హరి గారికి, రవి గారికి, తర్వాత మన చక్కటి మన విద్యార్థులని ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటట్టు చేసినటువంటి మన సారు శ్రీనివాస్ గారికి, మీకందరికీ కూడా, తర్వాత వార్డు మెంబర్స్, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకందరికీ తెలుసు ఈ యొక్క బస్సు అంటే ఏమిటి, ఈ యొక్క బస్సు చరిత్ర. దాదాపు 90 సంవత్సరాల నుంచి మన యొక్క ఆర్టీసీ అనేది స్టార్ట్ అయింది 1932 సంవత్సరంలో. అప్పటి నుండి కూడా ప్రజలతో మమేకమై ప్రజా రవాణాలో పల్లె పల్లెకు బస్సు అనే నినాదంతో ఆల్మోస్ట్ దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పల్లెలకు కూడా ఈ యొక్క బస్సు సౌకర్యాన్ని కల్పించడంలో భాగంగా ప్రభుత్వం పల్లె పల్లెకు బస్సు అని చెప్పేసి తిప్పడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏ రకంగా అయితే డెవలప్మెంట్ గ్రోత్ జరుగుతూ ఉందో, ముఖ్యంగా ఒక ఊరు అభివృద్ధి జరగాలంటే ఈ రవాణా అనేది చాలా చాలా ముఖ్యం. మనకందరికీ కూడా తెలుసు రోడ్డు రవాణా కమ్యూనికేషన్లు ఇవన్నీ బేసిక్ మౌలిక సదుపాయాలు ఉంటేనే ఆ ఊరు కానీ ఆ పట్టణం కానీ బాగా అభివృద్ధి బాటలో పడుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది ఉంటుందన్నట్టు రోడ్డు రవాణా లేకపోతే. మనకందరికీ తెలుసు మీరు ఈ రకంగా కూర్చున్నారు, నేను కూడా మీ ఎంత ఉన్నప్పుడు నేను ఇలాగే కూర్చున్నాను, సైకిల్ పైన స్కూల్కి వెళ్ళడం జరిగింది.